Hello friends, welcome to Jobs in Telugu YouTube channel. Friends, manaki pratishthatmakamainatuvanti Google samstha nunchi manaki manchi udyogalane vidalaini friends. Ee jobs ki already degree complete chesinatuvanti abhyarthulato paatu final year lo unnatuvanti graduation chestunnatuvanti abhyarthulu evaraina unna kuda ee jobs ki eligibility aithe undi. Salary aithe 50,000 varaku raavadam jarugutundi. So deeniki sambandhinchi vachinatuvanti complete details ee video lo cheptanu. Friends, mana channel lo videos andaru chustunnaru gaani like cheyaledu. ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి సో మ్యాక్సిమం అందరూ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది గూగుల్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేస్తే మీరు ఈ సైట్లోనికి రావడం జరుగుతుంది ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట సో ఎవరైతే ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్న గూగుల్ సంస్థకి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి గూగుల్ సంస్థకి అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్గా చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఆర్ ఈక్వివలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూనిక్స్ లైనెక్స్ విండోస్ ఆర్ మ్యాక్ ఎన్విరాన్మెంట్స్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అలాగే మెషిన్ లెర్నింగ్కి సంబంధించి ఈ పర్టికులర్ లాంగ్వేజెస్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామింగ్ ఇన్ C++ జావా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది సో మోస్ట్లీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోకపోతే మ్యాక్సిమం బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి అప్లై చేసుకోండి ఇక్కడ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించి ఏ విధమైనటువంటి వర్క్ ఉంటుందనేది దానికి సంబంధించిన ప్రొఫైల్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రీసెర్చ్ అలాగే కన్సీవ్ అండ్ డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కొలాబరేట్ ఆన్ స్కేలబిలిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ ఛాలెంజెస్ని అయితే మీరు చేయాల్సి ఉంటుంది తర్వాత లొకేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ప్రస్తుతానికి ఈ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి లింక్ ఉంది లేదా పైన కూడా మనకి అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేసినా కూడా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఏ విధంగా అప్లై చేయాలనేది బ్రీఫ్గా చెప్తాను ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ 2021 స్టార్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన జాబ్ అయితే మనకు 2021 నుంచి మొదలవ్వచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెజ్యూమే అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మ్యాండేటరీ ఫీల్డ్ ఖచ్చితంగా ఈ స్టార్ ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాలి సో దీనికి సంబంధించి గూగుల్ డ్రైవ్ ఫైల్ అనేది మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 2 MB అనేది మ్యాక్సిమం ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు రెజ్యూమే అనేది ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో మీకు ఇక్కడ లీగల్ నేమ్ అనేది అడిగారు సో మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మెన్షన్ చేయండి అలాగే మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి మీ యొక్క కంట్రీ అండ్ రిలీజియన్ సిటీ కూడా మెన్షన్ చేయండి తర్వాత స్టేట్ ప్రావిన్స్ అలాగే మీ యొక్క పోస్టల్ కోడ్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి మీ యొక్క జీమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రైమరీ ఫోన్ నెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ 91 అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా ఇండియాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాడ్ అనదర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఇంకొక ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు అలాగే మీకు వెబ్సైట్ ఏదైనా ఉంటే అది మీరు మెన్షన్ చేయండి లేదంటే వదిలేసేయండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్ నుంచి స్కూల్ నుంచి డిగ్రీ అలాగే డిగ్రీ స్టేటస్ ఇవన్నీ కూడా అడుగుతుంది ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మేజర్ ఆర్ ఏరియా స్టడీ మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ మీకు తెలుసు అనేది సెలెక్ట్ చేయండి కంట్రీ అండ్ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎస్ అనేది మెన్షన్ చేయండి లేకపోతే నో అనేది మెన్షన్ చేయండి స్టార్ట్ డేటు అలాగే ఎండ్ డేట్ అనేది సెలెక్ట్ చేయండి ఇన్ కేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే తర్వాత మీ యొక్క సిటీ స్టేట్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి
తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు వేరే ఒక అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయండి. మంచి శాలరీస్ అయితే ఉన్నాయి, అది కూడా మన హైదరాబాద్ బెంగళూరులోనే కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ అనేది రావడం జరిగింది. కాబట్టి అప్లై చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.